ఇవాల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు నెలకు 2000 రూపాయలు కట్టుకునేటటువంటి స్థితిగతుల్లో ఉంటారా? మెస్ బిల్లులు పెండింగ్ అయితే వేల మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు వరకు కూడా మెస్ బిల్ క్లియర్ చేయకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వము అని అంటే వేల సర్టిఫికెట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో అట్లనే ఉన్నాయి పిల్లలై. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీయే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలో కూడా పరిస్థితి ఇదే. మన ముఖ్యమంత్రి గారు ఎక్కడో పంజాబ్‌లో రైతులు చచ్చిపోతే ఆ రైతులకు అక్కడి ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చినాక కూడా మళ్ళా నేను పోయి కాపాడతా, నేను పోయి ఆపన్న హస్తం ఇస్తా, నేను ఆదుకుంటా అని చెప్పి పోయి 3-3 లక్షల రూపాయలు ఇచ్చొచ్చారు కదా. ఇవాల మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, మీకు తెలంగాణ విద్యార్థుల పట్ల బాధ్యత ఉంటే ఇవాల మెస్ బిల్లులన్నీ కూడా వే ఆఫ్ చేయండి. యూనివర్సిటీలలో పెండింగ్ ఉన్నటువంటి మెస్ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం చెల్లించి, కేవలం మెస్ బిల్లు కట్టలేదు అనేటువంటి కారణం చేత ఏ విద్యార్థులకైతే మీరు సర్టిఫికెట్లు ఇస్తలేరో ఆ విద్యార్థుల సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. హాస్టల్స్లో ఒక్క మెస్ విషయమే కాదు, కొత్త బిల్డింగ్స్ కట్టడం కోసం కావచ్చు, వాళ్ళకి సౌకర్యాలు పెంపొందించడం కోసం కావచ్చు, నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వడం కోసం కావచ్చు, గ్రంథాలయాల ఏర్పాట్లు రిపేర్ కోసం కావచ్చు, వాళ్ళ సిబ్బంది నియామకం కోసం కావచ్చు, ప్రభుత్వం నుంచి రిలీజ్ కావాల్సినటువంటి నిధులు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి మనం ఆ నిధుల విషయం చూస్తే ఎంత ఘోరం ఉంటదంటే, మాట్లాడితే వేల కోట్ల రూపాయలు పెట్టి ఇది చేసినాం, లక్షల కోట్ల రూపాయలు పెట్టి అది చేసినాం, మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నాం, అన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించినాం అంటారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఈ 8 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ అన్ని యూనివర్సిటీలకు, ఉస్మానియా ఒక్కటే కాదు, ఏనాడు కూడా జీతభత్యాలకు సరిపోయే గ్రాంట్ కూడా ప్రభుత్వం నుంచి రిలీజ్ కాదు. నేను ఇవాళ మీకు 2022కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తా. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకే 789 కోట్లు కావాలి, ఒక సంవత్సరం యూనివర్సిటీ నడవాలి అని చెప్పి ప్రపోజల్స్ పంపిస్తే ప్రభుత్వం ఇచ్చింది 418 కోట్లు. మిగిలిన పైసలు పంపరు, ఆడ పంపిన పైసలు జీతాలకు కూడా సరిపోవు. కాకతీయ యూనివర్సిటీ 300 కోట్లు అడిగితే ఇచ్చింది 118 కోట్లు. పాలమూరు యూనివర్సిటీ 108 కోట్లు అడిగితే ఇచ్చింది 9 కోట్లు. 9 కోట్లు, 9 కోట్లు ఇచ్చి 9 కోట్ల రూపాయలతోటి పాలమూరు యూనివర్సిటీ మొత్తం ఏడాదంతా నడవాలి. JNTUH 60 కోట్లు అడిగితే 44 కోట్లు ఇచ్చారు. తెలంగాణ యూనివర్సిటీ 60 కోట్లు అడిగితే 35 కోట్లు ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ యూనివర్సిటీ లెక్క చదివినా అదే పరిస్థితి. డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇవ్వాలి ప్రతి సంవత్సరం. 2 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఫండ్ లేదు, 8 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో వచ్చినటువంటి వాళ్ళు నాణ్యతమైనటువంటి పనులు చేయకపోవటం వల్ల, వాళ్ళపైన సూపర్విజన్ లేకపోవటం వల్ల పూర్తి స్థాయిలో బిల్డింగ్లన్నీ పాడుపడ్డాయి. లొల్లిబెట్టంగా పోయిన సంవత్సరం శాశ్వత ప్రాతిపదికన వీసీల నేషన్, అంతకుముందు వీసీలు కూడా లేకుండే. నిన్న బాసర పిల్లలు గొడవ చేస్తే ఒక నెల రోజుల లోపల వీసీ నేస్తామని చెప్పి వాళ్ళకు చెప్పింది. ఇది ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇవ్వాల్సినటువంటి నిధుల విషయం.